ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖలో నాడు నేడు డిజిటల్ లెర్నింగ్ పై సమీక్ష నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో బైజూస్ సంస్థతో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధించిన కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు అలాగే సెప్టెంబర్లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వటంపై సమీక్ష కొనసాగింది తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ కూడా ఉండాలన్నారు ఇవి నిర్ధారించాక ట్యాబ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని పేర్కొన్నారు టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత జ్యూరబిలిటీ కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో కూడా సీఎం జగన్ నాడు నేడుపై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్ అధికారులు వివరించారు ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్యశ్రీకి పేషెంట్లను రిఫర్ చేసే విధానం బలోపేతంగా ఉండాలని రెఫరల్ విధానాన్ని పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు విలేజ్ క్లినిక్స్లో రిఫరల్ కోసం పర్మనెంట్ ప్లేస్ను డిజైన్ చేయాలని విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయని అన్నారు సీఎం జగన్